సంఘ సభ్యులందరికీ నమస్కారం అమ్మ. అమ్మ, మన ఊర్లో సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తున్నాం కదా, ఈ పంటలకు సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవో తెలుసుకుందాం. సేంద్రియ ఎరువులలో నాడో కంపోస్టు తయారు చేసే విధానం తెలుసుకుందాం. నాడం కంపోస్టు ఎందుకు కట్టుకోవాలో, దానివల్ల లాభం ఏంటిది? నాడం కంపోస్ట్ కట్టుకోవడం వల్ల కొంతవరకు రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. నాడం కంపోస్ట్ కట్టుకోవడానికి ఏమేమి కావాలి? కంపోస్ట్ కట్టుకోవడానికి సిమెంటు, ఇటుకలు, ఇసుకతో కట్టుకోవాలి, లేదా తడకలతో కట్టెలతో కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు బాబా అనే రైతు నాడో కంపోస్ట్ కడుతున్నాడు, దాని కట్టే విధానం చూపిస్తారండి. సరే అన్న, చూపిద్దు పద. నాడో కంపోస్ట్ కడతా అన్నావు కదా, మా వాళ్ళకి ఒకసారి చూపిస్తుందా? సరే అన్న, చూపిస్తారండి. నాడం కంపోస్ట్ కట్టేది ఇక్కడేనమ్మా. ఎంత ఎంత జాగాలో కడతారు ఇది? దీన్ని 10 ఫీట్ల పొడవుతోటి, 6 ఫీట్ల వెడల్పుతోటి, 3 ఫీట్ల ఎత్తుతోటి కట్టాలి. ఈ విధంగా 10 ఫీట్ల పొడవు తీసుకోవాలి. ఈ విధంగా 6 ఫీట్ల వెడల్పు తీసుకోవాలి. ఇటువైపు కూడా 10 ఫీట్ల పొడవు పెట్టుకోవాలి. సరే, ఇటువైపు కూడా 6 ఫీట్ల వెడల్పు తీసుకోవాలి. కొలత తీసుకున్న తర్వాత పీట్లు మట్టి తీసి చుట్టూ ఇటుకతో కట్టాలి. ఈ విధంగా చుట్టూ పునర్దీసి ఇటుకతో కట్టాలి. అమ్మ, దీన్ని కట్టడానికి 3500 నుండి 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇది నింపేటప్పుడు చెప్పు అన్న, మేము వచ్చి చూస్తాం అన్న. నాడన్ కంపోస్ట్ కట్టి చూపించినందుకు ధన్యవాదాలు. సరే, మంచిదమ్మా.